చూడండి, ఇంకా వాగా బార్డర్ అయితే ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉన్నది. నేనైతే వెళ్తున్నాను, ఒక 1 అవర్లో వెళ్ళిపోతాను. 1 అవర్లో వెళ్ళి మీకు వాగా బార్డర్ మొత్తం చూపిస్తాను, ఉండండి. నేను వాగా బార్డర్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాను ఫ్రెండ్స్, అమృత్సర్ అయితే వస్తాను మళ్ళీ. ట్రాఫిక్గా ఉన్నది చూస్తున్నారు కదా. వాగా బార్డర్కి వెళ్ళాలండి, ఇదంతా మొత్తం సిటీ ఫ్రెండ్స్, మొత్తం అంతా ట్రాఫిక్గా ఉంది.
చూడండి చూడండి ఫ్రెండ్స్, నేను హైవేలో ఉన్నాను. అలాగా తొక్కుకొని నెమ్మదిగా స్లో స్లోగా వెళ్తున్నాను. ఈరోజు నేను వాఘా బార్డర్కి వెళ్తాను. వాఘా బార్డర్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాను అమృత్సర్. అమృత్సర్లో స్టే అయితే చేస్తాను నైట్కి. స్టే చేసి రేపు మార్నింగ్ చండీగఢ్ అయితే వెళ్తాను. నేను చండీగఢ్ వెళ్తే 11 స్టేట్స్ అయితే కంప్లీట్ చేసినట్టు చండీగఢ్ వెళ్తాను. చండీగఢ్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే హర్యానా ఉంటుంది, హర్యానా కూడా కవర్ చేస్తాను. అలాగా చండీగఢ్ హర్యానా ఒకటే, ఆ హర్యానా కూడా కవర్ అయిపోతే 12 స్టేట్స్ కవర్ అయినట్టు. హర్యానా నుంచి నేను నేపాల్ అయితే వెళ్తాను. నేపాల్ కాఠ్మాండు అయితే వెళ్తాను డైరెక్ట్. కాఠ్మాండు అయితే వెళ్తాను. కాఠ్మాండు నుంచి సిక్కిం వెళ్తాను డార్జిలింగ్ రూట్. సిక్కిం, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ఇటు సైడ్ అయితే వెళ్తాను ఫ్రెండ్స్. నార్త్ ఈస్ట్ సైడ్ అయితే వెళ్తాను. ఇప్పుడు ఫాస్ట్గా అయితే స్టేట్స్ అన్నీ అయితే కవర్ చేయాలి. ఇక్కడ నుంచి అన్నీ హైవే రోడ్లే కాబట్టి కొద్దిగా చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు. మనకి లదాఖ్ రూట్లో అయితే చాలా హిల్ రోడ్ అయితే జమ్మూ కాశ్మీర్ అనగా లదాఖ్ రోడ్ అనగా చాలా హిల్ రోడ్ అయితే ఉండేది. అదైతే అలాగా డేర్ చేసి ఫేస్ చేసి అయితే నేనైతే వెళ్ళాను, కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇట్ సైడ్ కొద్దిగా మనకి డార్జిలింగ్ రూట్లో, సిక్కిం రోడ్లో, నేపాల్ రోడ్లో కొద్దిగా అయితే ఘాటీ రోడ్స్ అయితే ఉంటాయి. మిగతావన్నీ హైవే రోడ్సే. ఇది చాలా చాలా పెద్ద పెద్ద హైవేలు, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళచ్చు. చూస్తున్నారు కదా హైవే మొత్తం ప్లెయిన్గా ఉంది. నీట్గా కూర్చోనే నీట్గా తొక్కొని వెళ్తున్నాను హ్యాపీగా.
అదే చూడండి నా సైకిల్కి కొత్త ఫ్లాగ్ అయితే తగిలించాను చూడండి. ముందున ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టాను. ఫ్లాగ్లు అయితే పెట్టాను. జై హింద్. హలో హలో చూడండి వాగా బోర్డర్కి వెళ్తున్నాను. లాగల్ సైకిల్కి అయితే చాలా బాగా సూట్ అయ్యాయి, కరెక్ట్గా ఫిట్ అయ్యాయి.